అందరికీ నమస్కారం. సాయి మాటే మంత్రం ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ మాఘమాస ఆరంభ శుభాకాంక్షలు. కార్తీక పురాణం చెప్పుకొని మనం తరించాము కదా, ఈసారి మాఘమాసం మాఘపురాణం విని తరిద్దాం. ఈ మాఘమాసం 30 రోజులు మాఘపురాణాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఆ భగవంతుని అనుగ్రహంతో పాటు మీ సపోర్ట్ ఉంటేనే చేయగలం. మీరు చక్కగా చూస్తూ మంచిగా కామెంట్ రాస్తూ ఉండండి. మాఘపురాణం 8వ అధ్యాయంలోని యమలోక విశేషములు అనే అంశం గురించి తెలుసుకుందాం. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ శ్రీమన్నారాయణాయ నమః. ఓం నమః. మృగశృంగుని పట్టుదల చేతను, యముని కటాక్షం చేతను ఆ 3 కన్యలు నిద్ర నుండి మేల్కాంచినట్లు లేచి వారు యమలోకం నందు చూచిన వింతలు విశేషాలను వారి తల్లిదండ్రులకు తెలియపరిచిరి. యమలోకమందలి జీవులు తమ పాప పుణ్య బలములను బట్టి శిక్షలు అనుభవించుచున్నారు. ఒక్కొక్క పాపి తాను చేసిన పాపకర్మలకు ఎంతటి శిక్షలను అనుభవించుచుంటునో ఆ 3 కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించిరి. ప్రతి పాపిని ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగలింప చేయుదురు. సలసల కాగిన నూనెలో పడవేయుదురు. విష కీటకములున్న నూతిలో త్రోసివేయుదురు. తల క్రిందులుగా వేలాడగట్టి క్రింద మంట పెట్టుదురు. మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింస పెట్టుదురు అని చెప్పుసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణికిపోయిరి. అప్పుడు ఆ కన్యలు వారిని ఓదార్చి, మీరు భయపడకుడు, ఆ నరక బాధ నుండి బయటపడు ఉపాయం ఒక్కటే ఉన్నది. ప్రతి మానవుడు ఇహమందు సుఖములను అనుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమందు నదీ స్నానము చేయుట, తనకు తోచిన దానములు ధర్మములు జపతపములు ఇత్యాది పుణ్య కార్యములు చేయుట వలన అంతకుముందు చేసియున్న పాపములన్నీ పటాపంచలై నశించుటయే కాక స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చును. కావున మాఘమాస స్నానఫలము అంత ప్రసిద్ధమైనది. మాఘమాసమందు నదీ స్నానం ఆచరించి నిష్కల్మష హృదయంతో ఆ శ్రీమన్నారాయణ్ణి పూజించి శక్తి కొలది దానము చేసిన 1 కోటి క్రతువులు చేసినంత ఫలితం కలుగును. మాఘమాసమంతయు పురాణ పఠనం చేసినను లేక వినినను శ్రీహరి దయకు పాత్రులవుతురు. కావున మీరు భయపడవలసిన పని లేదు. నరక బాధల నుండి బయటపడుట అంతకంటే సులభ మార్గం మరి ఒకటి లేదు అని వారి తల్లిదండ్రులకు వివరించిరి. ఈ విధముగా యమలోక విశేషాలను ఆ 3 కన్యలు తమ తల్లిదండ్రులకు తెలియచేశారు. మాఘస్నానం యొక్క విశిష్టతను, మాఘమాసంలో చేయాల్సిన క్రతువులను తల్లిదండ్రులకు తెలియచేశారు. తదుపరి కథా వృత్తాంతాన్ని మాఘపురాణం 9వ అధ్యాయంలో తెలుసుకుందాం. ఇది మాఘపురాణం నందలి యమలోక విశేషములు అనే అంశం సంపూర్ణము. ఓం శ్రీమన్నారాయణాయ నమః. ఓం నమశివాయ నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.